మీ గులాబ్ జామున్లో కూడా క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను సో మీరు కూడా చాలా బెస్ట్ టేస్ట్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు సో ముందుగా నేను ఎంటీఆర్ ప్యాకెట్ని తీసుకున్నాను సో మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి సో వన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇది అప్రాక్సిమేట్ తర్వాత కాచి చల్లాచిన పాలు నేను వాడుతున్నాను ఆల్మోస్ట్ ఒక పావు కప్ అయితే సరిపోతుంది చిన్న టీ గ్లాస్తో ఉంటే అది కరెక్ట్ మెషర్మెంట్ చూసారు కదా ఇలా సెమీ సాఫ్ట్గా మీరు దీన్ని కలుపుకోవాలి సో లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి తర్వాత ఒక పాన్ తీసుకొని సెవెన్ ఫిఫ్టీ గ్రామ్ షుగర్ అండ్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ ఇది కరెక్ట్ మెషర్మెంట్ అండి ప్యాకెట్ మీద నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ అని వేస్తారు కానీ అంత స్వీట్ అయితే దీనికి సెట్ కాదు సెవెన్ ఫిఫ్టీ ఇస్ ద పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట సో ఇలా బాయిల్స్ చేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాతే మనం షుగర్ సిరప్లో కాడమం పౌడర్ అంటే ఎలక్కాయ పౌడర్ అండ్ సాఫ్రాన్ స్టాండ్స్ ఇవి వేసుకొని ఒక్క సెమీ స్టిక్కీ వరకు మనకి సిరప్ వస్తే సరిపోతుంది ఎక్కువ లైక్ మన తీగపాకం రావాల్సిన అవసరం లేదు ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది తర్వాత ఆయిల్ చాలా తక్కువ హీట్లో ఉన్నప్పుడే మనం ఈ గులాబ్ జామున్ బాల్స్ అనేవి డ్రాప్ చేసుకోవాలి లో టు మీడియం హీట్లో పెట్టి మనం దీన్ని గోల్డెన్ ఫ్రై చేసుకోవాలి సో ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చాలా జెంటిల్గా ఫోర్క్తో కలుపుకుంటూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ టైం పడుతుంది సో చాలా స్లోగా మీరు దీన్ని కుక్ చేసుకోవాలి ఈ గులాబ్ జామున్ బాల్స్ అనేవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం షుగర్ సిరప్లో వేయాలి బట్ షుగర్ సిరప్ అనేది మనకి వెచ్చగా కొంచెం వేడిగా ఉండాలన్నమాట సో బాల్స్ కూడా వేడిగా ఉండి అండ్ సిరప్ కూడా వేడిగా ఉంటే మన బాల్స్ విరిగిపోతాయి ఇది సెకండ్ టిప్ సో మీరు కూడా ఈ టిప్ పాటించండి చాలా బాగా వస్తాయి అండ్ జ్యూసీగా ఫ్లఫీగా చాలా స్మూత్గా ఉంటాయి అండ్ పాకం కూడా బాగా పీల్చు పీలుస్తుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి సో మీ కమెంట్స్లో నాకు చెప్పి మీరు షేర్ చేసుకోండి ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్